బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన కేసీఆర్కి పక్కనే ఉన్న ఏపీ ఇబ్బందికరంగా మారింది ఏపీలో ఘనంగా అడుగు పెట్టడానికి స్టీల్ ప్లాంట్ పరిణామాల్ని అనుకూలంగా మలుచుకోవాలని ఇక కేసీఆర్ భావించారు అయితే అది కలిసి రాలేదు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన తర్వాత తెలంగాణతో పాటు ఏపీలోను బలంగా మార్చాలని కేసీఆర్ భావించారు అయితే పార్టీలో చేరడానికి కీలక నేతలు ఆసక్తి చూపించలేదు దీంతో చివరికి తోట చంద్రశేఖర్ ని రంగంలోకి తెచ్చారు అయితే కేసీఆర్ దృష్టి అంతా సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ మీద ఉంది ఆయనతో చర్చలు కూడా జరిపారు అయితే బీఆర్ఎస్ కు ఏపీ ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఈ సమస్య పరిష్కారానికి స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉపయోగ పరిస్థితులు వచ్చాయి ఇక బిట్ వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు మొదట జెడి లక్ష్మీనారాయణే కేసీఆర్ ను పొగిడారు కానీ ఇప్పుడు బిట్ వేయకపోవడంతో ఆయన కూడా బీఆర్ఎస్లో చేరికపై ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం హాట్ హాట్ గానే ఉంది అన్ని పార్టీలు పూర్తిగా ఎన్నికల మూడ్లోకి వచ్చేశాయి ఇక ఇలాంటి సమయంలో కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ కోసం తెలంగాణను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు ఏపీ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్ వేస్తే తెలంగాణలో యాంటీ సెంటిమెంట్ పెరుగుతుందన్న ఆందోళనతోనే కేసీఆర్ వెనక్కి తగ్గారన్న ప్రచారము కొనసాగుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్కు వేల కోట్లు పెట్టే బదులు తెలంగాణ పరిశ్రమల్ని తెరిపించాలి కదా అని అన్న ప్రశ్న ప్రధానంగా వస్తుంది ఇక ఇది బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతుంది అందుకే వెనక్కి తగ్గారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఇంకా దృష్టి పెట్టలేదు మహారాష్ట్రలో మాత్రం సభలు పెడుతూ ఉన్నారు ఇతర రాష్ట్రాలను పట్టించుకోవడమూ లేదు ఎన్నికలు ఉన్న కర్ణాటకపై అసలు దృష్టే పెట్టట్లేదు ఏపీ ఒడిశాలకు ఇన్ఛార్జీని నియమించినప్పటికీ ఎలాంటి కార్యకలాపాలు లేవు తాజాగా స్టీల్ ప్లాంట్ ప్లాంట్ ద్వారా ఏపీలో అడుగు పెట్టాలనుకున్నా అది ముందుకు పడడం లేదు आर न्यू वाचिंग टीवी अंदर लवली टीम की लवली चैनल की subscribe, videos की सब्सक्रैबी like, subscribe, like and प्लीज थैंक यू